वेलकम बैक टू सिटी न्यूज़। पटना मंडल परिधिलोनी रेशन दारलकु उचितंगा गोधुमलु बियं पंपणी चेस्तुन्नट्टु तहसीलदार के रविबाबू वेल्लडिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ దారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి కార్డుదారునకు కేజీ గోధుమలు బియ్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు। కార్డుదారులు తప్పనిసరిగా డీలర్ వద్ద వీటిని పొందాలని కోరారు। డీలర్ గోధుమలు పంపిణీ చేయకుంటే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని వెల్లడించారు। ఉచిత రైస్ ఏదైతే మనకు లాక్డౌన్ తర్వాత ఇస్తున్నారు, సుమారుగా 14 గంటల రైస్ ఇవ్వడం జరిగింది। ఈ రైస్ ప్రధానంగా मन को अंत कार प्रति कार व्यक्ति की 5 किलोल मन को गत इतना 20 किलोल की ने अटे मन को गत 15 तारीख नीचे मन 13वीं रईस भाग में कार्डदार की 5 किलोल कार्डदार की 1 किलो गोधुम अदे विधा और 4 किलोल रईस इव अदे विधि 20 किलोल कल कार्डदार की 1 किलो गोधुम अदे विधा 19 किलोल रईस इव विधा मंत अंत गोधुम पेदवाड़ की चेरवेने उदेश निर्णय दीवी काबाटी मेरंदर कार्डदार अवकाशा विनियोगी मन के दीपावली कार्तिक मास रू राबी पब्लिक प्रजू पंडग वातावरण चुस्काली विधा करोना కష్టకాలంలో పేదలకు సహాయపడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హార్వెస్ట్ ఇండియా ప్రెసిడెంట్ బిషప్ కత్తెర సురేష్ కుమార్ పేర్కొన్నారు। స్థానిక ఉప్పు బజార్లో సోమవారం పలువురు పేద కళాకారులు సాంకేతిక నిపుణులకు హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా ప్రెసిడెంట్ బిషప్ కత్తెర సురేష్ కుమార్ పాల్గొని వీటిని అందజేశారు। కార్యక్రమంలో రెవరెండ్ ప్రకాష్, గిద్యోను, ఈశ్వర్, రాజేష్, మెర్సీ, రామరాజు, విజయలక్ష్మి, శ్రీనివాస్, గుమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు। మన తనాలి కళలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం। మరి ఈ రోజు ఈ యొక్క కళాకారులందరూ మరి ఇబ్బందుల్లో బాధల్లో ఈ యొక్క కోవిడ్ వలన ఎన్నో కుటుంబాలు నష్టమైనటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాము। మరి రాబోయేటువంటి రోజుల్లో అన్ని మీకు మంచి జరగాలని మరి మేము ఇచ్చేటువంటి ఒక కొంచెం ఆతిథ్యం మీ యొక్క కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ టైంలో నేను ఇచ్చేటువంటి సలహా ఏందంటే దయచేసి మాస్కులు పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రం కొంచెం జాగృతగా ఉండండి। ఎందుకంటే డిసెంబర్ నెల ఈ సెకండ్ వేవ్ వస్తుంది, దాని ద్వారా ఇంకా భారీగా మరణాలు ఉంటాయంట। కనుక ఈ యొక్క 3 నెలలు గనక మనం గడిస్తే కొంతవరకు మరి మనం బయటపడడానికి టీకాలు కూడా రావడానికి మరి మనకి ఆ యొక్క మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు। కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా స్థానిక అమరావతి కాలనీలోని ఇంద్రానగర్ వద్ద సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రజానీకానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొని కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు। ప్రజలు బయటికి వచ్చేటప్పుడు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్స్ వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని వెల్లడించారు। కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, పలువురు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు। ప్రభుత్వ ఆదేశానుసారము ఈ రోజు తెనాలి, చెంచపేట, అమరావతి ఫ్లాట్స్ అండ్ ఇంద్రనగర్ కాలనీలో 100 మందికి స్వాబ్ టెస్ట్ చేస్తా ఉన్నాము। ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ వాళ్ళకి, యాంటీనేటల్ వాళ్ళకి, అబో 60 అండ్ కోమార్బిటీస్ వీళ్ళందరినీ కేటగిరీలుగా తీసుకొని ఈరోజు 100 మందికి చేపిస్తా ఉన్నాము। అలాగే పిల్లలకు కూడా మామూలుగా చెప్పుకునేట్లే మనం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు 3 సూత్రాలు పాటించాల్సిందే। ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించాలి, మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు। అలాగే తరచుగా చేతులను శానిటైజర్తో సోప్తో వాష్ చేస్తూ ఉండండి। అలాగే సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి। అత్యవసరం అయితేనే ప్రతి ఒక్కళ్ళు బయటికి రండి, ఏదైనా పర్చేజ్ చేయాలన్నా, ఏదైనా అవసరం ఉన్నా కూడా ఇంట్లోంచి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు అందరూ రాకుండా ఎవరో ఒకళ్ళు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ కొనుక్కొని వెళ్తే బెటరు కాబట్టి సలహాలు సూచనలు అందరూ పాటించి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవడం మాత్రం మర్చిపోకుండా చేయించుకోండి।
పట్టణంలో ఆస్తి పన్ను వాటర్ ట్యాక్స్ చెల్లించవలసిన బకాయిదారులు తక్షణం చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇంటి పన్ను వాటర్ ట్యాక్స్ చెల్లించవలసిన బకాయిదారులు త్వరితగతిన చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వాటర్ ట్యాక్స్ కావచ్చు, అలాగే మన ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, అది చాలా మంది పెండింగ్ ఉన్నాయి. దరదాపుగా దయచేసి అందరూ అసెస్మెంట్ దారులు కోరుకునేది ఏంటంటే ఇమీడియట్గా మీరు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ బిల్స్ అలాగే వాటర్ ట్యాక్స్ బిల్స్ కూడా పురపాలక సంఘాన్ని చెల్లించాల్సిందిగా కోరుకున్నాం. కొంతమంది షాప్ రూమ్లు వాళ్ళు కూడా మరి బాకీ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మరి పురపాలక సంఘానికి మీరు చెల్లించాల్సిన పన్ను చెల్లిస్తే మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మరి ఖర్చు పెడతానికి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ ట్యాక్స్ చెల్లించాల్సి ఉందో వీళ్ళందరూ కూడా త్వరగా మరి ట్యాక్స్ చెల్లించాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివునికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి పూజాది కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ అర్చకులు వడ్లమూడి రాఘవ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివునికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి పూజాది కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ అర్చకులు వడ్లమూడి రాఘవ పేర్కొన్నారు. వైసీపీ నాయకులు గుంటూరు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు శివాలయంలో ప్రత్యేక అలంకారాలకు సహకరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. హిందువాసం సోమవారం మహావిశేష పౌర్ణమి సందర్భంగా మన దుర్గా పార్వతీశ మీద శ్రీ రామలింగ స్వామి విశేష అలంకరణ జరుగును. ఉభయ ధాతులు ఇవాళ గుంటూరు కోటేశ్వరరావు చాలా విశేషంగా ఆయన అలంకరణ చేయించి విశేష అభిషేకం పంచామృతాలతో పలస వివిధ రసాలతో అభిషేకం జరిగింది. కావున భక్తులందరూ సాయంకాలం అలంకరణ వీక్షించి శుభ్రంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రార్థన. నివర్ తుఫాన్ కారణంగా పొలాల్లో చేరిన వర్షపు నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి పి వెంకట నరసయ్య రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26-27 తేదీల్లో నివర్ తుఫాన్ కారణంగా మండలంలోని 5000 హెక్టార్ల పరిధిలో వరి పంట నేలవాలినట్లు వెల్లడించారు. అదేవిధంగా 300 ఎకరాల్లో ఓదిలపై పంట తడిసినట్లు స్పష్టం చేశారు. రైతులు పొలంలోని నీటిని బయటకు పంపే చర్యలు సమగ్రంగా చేపట్టి ఓదిలపై ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని కోరారు. తద్వారా గింజ మొలకెత్తడం, రంగు మారడం వంటివి జరగవని పేర్కొన్నారు. ఈ పంట నమోదు చేసుకున్న రైతాంగం 5 డిసెంబర్లోపు గ్రామ వ్యవసాయ సహాయకులకు పాడైన పంట వివరాలు చూపించాలని కోరారు. 33% కంటే నష్టం వాటిల్లిన పొలాలను గుర్తించి వివరాలు నమోదు చేసి పరిహారం అందేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ పంట నమోదు చేసుకున్న రైతులు తమ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్ వ్యవసాయ సిబ్బందికి అందజేయాలని పిలుపునిచ్చారు. డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ యొక్క పంట నష్ట వివరాలు కూడా మరి ఎక్కడైతే మనకి 33% కంటే కూడా ఎక్కువ నష్టం వాటిల్లిందో అటువంటి పొలాలని క్షేత్రస్థాయిలో మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు సందర్శించి పంట నష్ట వివరాలని నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి రైతు సోదరులందరూ కూడా ఆ 33% పైబడినటువంటి నష్టం జరిగినటువంటి రైతులు మరి వాళ్ళని వారి దగ్గర వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా మనకి ఈ యొక్క 5-6 తారీఖులలోపు ఈ యొక్క వివరాలని వారి దగ్గర మీ యొక్క పొలాన్ని తీసుకొని వెళ్ళి చూపించుకొని వివరాలని నమోదు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మరి రైతు సోదరులందరూ కూడా ఆ వివరాలను నమోదు చేసుకునేటప్పుడు కంపల్సరిగా రైతు ఎవరైతే ఈ పంటలో నమోదైందో ఆ నమోదైనటువంటి వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధారు అన్నీ కూడా మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులకి ఇచ్చి మరి వారికి సహకరించి వాళ్ళు పంట నమోదు చేయించుకోవాలని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణ పరిసర గ్రామాల్లోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తుల తాకిడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేకువజామునే భక్తులు స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరించి పూలు పండ్లు చేతబట్టి శివాలయాలకు చేరుకున్నారు. మహాశివుణ్ణి దర్శించి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మహాశివునికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయం, మారిసిపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం, రామలింగేశ్వరపేటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం, అంగళగుదురులోని శ్రీ బ్రహ్మరాంభ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో పరమశివునికి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధనలు గావించి పూజాది కార్యక్రమాలు చేపట్టారు. శివోహం అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ కమిటీ భక్తుల సందర్శనార్థం అన్ని ఏర్పాట్లు గావించారు. పౌర్ణమి ఈరోజు కూడా భక్తులు కూడా స్వామివారిని దర్శించడానికి చాలామంది భక్తులు వస్తున్నారు. కాబట్టి ఈ రోజున 12 వరకు పౌర్ణమి ఉన్నది, అభిషేకాలకి సముద్ర స్నానాలకి ఈ రోజున. కాబట్టి ఈరోజు కూడా భక్తులు కూడా ఆ యొక్క స్వామివారి దర్శించి ఆ దర్శనం చేసుకొని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందమని కోరడమైనది. కాబట్టి ఏంటంటే సోమవారంతో ఈ రోజున పౌర్ణమి సోమవారంతో కూడి ఉన్నది. కాబట్టి మామూలు సోమవారం కంటే ఈ పౌర్ణమితో కూడింది కాబట్టి ఎక్కువ ఫలితాన్ని భక్తులు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక సోమవారం పర్వదినం పురస్కరించుకొని ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. అందరూ కూడా మాస్కులు ధరించి ప్రతి ఒక్కరూ కూడా దర్శనానికి వస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దర్శనానికి అనుమతించడం జరిగింది. మా సిబ్బంది వీళ్ళంతా కూడా భక్తులకు ఎటువంటి అవసకర్యాలు కలగకుండా అందరూ కూడా పర్యవేక్షిస్తున్నాము. భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సహకరిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞత. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. అంగళగుదురు గ్రామం శివాలయం దేవస్థానం నందు 3వ సోమవారం సందర్భంగా భక్తులు వేలా విశేషంతో వచ్చి ఉన్నారు. స్వామి పౌర్ణమి రోజున భక్తులు శుద్ధి చేసుకొని స్నానం ఆచరించి భక్తి శ్రద్ధతో దేవాలయంలో దర్శించుకున్నారు. సో మరి సోమవారం విశేష అలంకారం జరుగుతుందండి. చిన్న విన్నపం అండి, భక్తులు వచ్చేవారికి మాస్క్ కంపల్సరీ పెట్టుకొని రావాల్సిందిగా భక్తి వినియోగం చేస్తున్నారు. శ్రీవాయులింగమై సంచరించరా, నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురునే అన్ని లింగమై ప్రవికారై ముంచై జనలింగమై ఘోరా. పరమై వసమై ప్రబలమౌ లింగమై బలమిడరా. జగమే నడిపే పంచభూత లింగేశ్వర శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌలు రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపణ. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు.
సుల్తానాబాద్ లోని 150 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.